అసలు నాయకుడు అంటే ఎవరు? తనను నమ్మిన వాళ్లను లేదా తన వెంట ఉన్న వాళ్లను ఒక సరైన పద్ధతిలో నడిపించేవాడు, మంచి చెడు చెప్పేవాడు, విలువలు నేర్పించేవాడు. స్వతంత్రముగా ఇంకొకరి అవసరం లేకుండా, అసలు నాయకుడు అనేవాడే అవసరం లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించేవాడిని నాయకుడు అంటారు. ఈ కాలంలో ఎవరినైతే మనం నాయకులు అని అంటున్నామో వాళ్ళు నాయకులు కాదు, స్వార్థపరులు. ఈ మధ్య చూడొచ్చు, ఎవరైనా రాజకీయ నాయకుడు ఒక సభలో ఉపన్యాసం ఇస్తున్నాడంటే ఖచ్చితంగా కులం మతం గురించి చెప్తారు. ఈ కులంకి ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు. అంటే ఇక్కడ మన అవసరాన్ని వాళ్ళు లాభం కోసం వాడుకుంటున్నారు. వాళ్ళ పదవుల కోసం మన ఓట్లు కావాలి. మనకు ఎవరైనా సహాయం చేస్తే అది వారి మంచితనం అనుకోవాలే కానీ నాయకుడు అని అనుకోకూడదు. అఫ్కోర్స్ మనకు సహాయం చేసిన వాడు బాగుండాలి అని మనం వాళ్ళకి ఓట్లు వేస్తాము, కానీ అది అవసరం కోసం చేసిన సహాయమో లేదా ఏమీ ఆశించకుండా చేసిన సహాయమో అని కూడా చూడాలి. నాయకుడు అనేవాడు సహాయం మాత్రమే చేసిన వాడు కాదు, మనం ఇంకొకసారి ఎవరిపై ఆధారపడకుండా చేసేవాడు, డబ్బులు ఇచ్చేవాడు కాదు, మంచి దారిలో నడిపించేవాడే నాయకుడు. మనం ఒక నాయకుడిని కోరుకుంటున్నామంటే అసమర్థులమయ్యే ఉండాలి. తన సొంతంగా ఏది చేయాలని వాడికే నాయకుడి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారే ప్రభుత్వం నుంచి ఏదేదో ఆశిస్తూ ఉంటారు, ఇది చేయాలి అది చేయాలి అని కోరుకుంటారు. ఇలాంటి వారే నాయకుడు అనుకుని స్వార్థపరుడు వెంట ఉంటారు. ఇంటిని ఉచితంగా ఇవ్వడం సహాయం అంటారు. తన ఇంటిని సొంతంగా నిర్మించుకోవడానికి దారి చూపించిన వాడిని నాయకుడు అంటారు. ఒక్కసారి నాకు ఏ నాయకుడి అవసరం లేదని అనుకుని బ్రతకండి, అప్పుడు మీకు మీరే నాయకుడు. ఇది ఇప్పట్లో అవుతుందో లేదో తెలియదు, కానీ మంచి చెడు తెలుసుకొని ట్రై చేస్తే మాత్రం ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రౌజింగ్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.